మరొక ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు మహమూద్ అలీ గారు ఉర్దూలో తమ సందేశాన్ని వినిపిస్తారు. ఇజ్జత్ మాబ్ సదర్ మోహతరం తెలంగాణ రాష్ట్ర సమితి ఆనేబుల్ సీఎం కె చంద్రశేఖర్ రావు సాహబ్, సెక్రటరీ జనరల్ కేశవరావు సాహబ్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కళియం సరిహరి సాహబ్, డైస్ పర్ బయట హే తమామ్ మినిస్టర్స్, మేయర్ సాహబ్, ఎంపీస్, ఎమ్మెల్సీస్, ఎమ్మెల్ఏస్, చైర్మన్ ఆర్ కయీ హమారే ఖాయిదీన్ ఆర్ ఆజ్ కీ సభా మే ఆయే హువే టీఆర్ఎస్ కే తమామ్ ఖాయిదీన్ కో మేరా సలాం ఆర్ నమస్కార్. హమ్ లోగ్ ఖిస్మత్ వాలే హే, భగవాన్ హమే దేఖతా హే ఊపర్ వాలా. తెలంగాణ కే సాథ్ 57 సాల్ తక్ నాఇన్సాఫీ హోతీ రహీ, భగవాన్ నే దేఖకర్ హమార్ పర్ రహమ్ ఖాకర్ హమే ఏక్ ఐసా లీడర్ నసీబ్ ఫర్మాయా జో సారే తెలంగాణ కే అవామ్ కో అప్నీ ఔలాద్ కీ తరహ ప్యార్ కర్తా హే. వో లీడర్ అల్లాహ్ తాలా నే, భగవాన్ నే హమ్ లోగో కే ఖిస్మత్ మే లిఖా థా. 18వీ సదీ మే గాంధీ జీ నే పైదా హువే థే, అంబేద్కర్ సాహబ్ పైదా హువే థే, మర 19వీ సదీ మే హమారే ఆనేబుల్ సీఎం సాహబ్ పైదా హువే జో తెలంగాణ కే లియే బడీ తరక్కీ లానా చాతే హే. మేరే భాయియో, యే స్టేట్ హమారీ గంగా జమునా తహజీబ్ కీ స్టేట్ హే. హమారే ఆనేబుల్ సీఎం సాహబ్ బిలా మజహబ్ వ మిల్లత్ తమామ్ ఖౌమో కో ఏక్ సాథ్ తరక్కీ దిలానా చాతే హే. ఖాస్ తౌర్ సే మే మైనారిటీస్ భాయియో సే కహతా హూ, హమారా బజట్ క్యా థా? 93-94 మే సిర్ఫ్ 1,20,00,000 రూపాయ కా బజట్ థా. ఆజ్ హమారే ఆనేబుల్ సీఎం సాహబ్ నే 1200 గునా ఉస్మే ఇజాఫా కియా ఔర్ 1,249 కరోడ్ కా బజట్ హమారా సారే హిందుస్తాన్ మే. అగర్ కిసీ మైనారిటీ కమ్యూనిటీ కా బజట్ హే తో హమారే తెలంగాణా స్టేట్ మే హే. హమారే ఆనేబుల్ సీఎం సాహబ్ నే ఖాస్ తౌర్ సే మైనారిటీ కే రిజర్వేషన్ కే లియే 2001 మే అప్నే మేనిఫెస్టో మే కహా థా కి మైనారిటీ కో భీ జిస్ తరహ తమిళనాడు మే రిజర్వేషన్ దియా జాతా హే ఉసీ తరహ హమారీ స్టేట్ మే భీ 12% రిజర్వేషన్ దేతే హువే, క్యోంకి హమారే వాయిస్ సీఎం దిల్ వాలే జో అసెంబ్లీ మే బాజాబ్తా హే బాత్ కహే, ఆజ్ తక్ కిసీ భీ హిందుస్తాన్ కా చీఫ్ మినిస్టర్ వో బాత్ నహీ కహా కి హమారే స్టేట్ మే 91% బ్యాక్వర్డ్ క్లాసెస్ రహతే హే. ఇస్లియే ఉన్కే లియే జ్యాదా సే జ్యాదా కామ్ కర్నా చాహియే, జ్యాదా సే జ్యాదా రిజర్వేషన్ దేనా చాహియే. హమారే ఎస్సీ భాయియో కో ఎస్టీ భాయియో కో భీ ఉసీ తరహ సీఎం సాహబ్ నే 6% సే 10% కహా. హమారే తమామ్ దో బ్యాక్వర్డ్ క్లాసెస్ కే హమారే బీసీ భాయి హో యా హమారే ఎస్సీ భాయి హో సభీ కో సీఎం సాహబ్ నే రిజర్వేషన్ బడానే కా ఏలాన్ కియా హే. ఉసీ తరహ శాదీ ముబారక్ యే స్కీమ్ కహీ భీ నహీ హే. ఆజ్ హమారీ స్టేట్ కో దేఖకర్ దూసరీ జగహ స్కీమ్ లాగూ కీ జా రహీ హే. హమారే ఆనేబుల్ సీఎం సాహబ్ నే జబ్ సర్వే కరవాయా హజారో లడ్కియా మైనారిటీ కే హో ఎస్సీ హో ఎస్టీ హో వో లోగ్ బగైర్ శాదీ కే బైఠే థే జిస్కీ ఉమర్ 35 సే 40 సాల్ హో రహీ థీ. ఆనేబుల్ సీఎం సాహబ్ నే ఉన్కే లియే పహలే 51,000 రూపాయ ఏలాన్ కియా ఔర్ బాద్ మే బడాకర్ 75,116 రూపాయ కా ఏలాన్ కియా. యే హిందుస్తాన్ మే కిసీ స్టేట్ మే స్కీమ్ నహీ హే జిస్సే లోగో కో ఏక్ సుకూన్ హువా. హజారో లోగ్ హజారో మాయే హమారే సీఎం సాహబ్ కే లియే హాత్ ఉఠా ఉఠా కర్ దువా కర్తే హే కి అల్లాహ్ తాలా హమారే సీఎం కో సెహత్ తందురుస్తీ దే, హమారే సీఎం కో హమ్ పే ఖాయమ్ రఖే, హమారా ఇక్తిదా రఖే. ఆజ్ హమ్ 16వీ సాలగిరా మనా రహే హే, అభీ తో హమ్ బహుత్ జవాన్ హే. యే గులాబీ ఖండవా సారో కే దిలో మే ప్యార్ కా ఖండవా హే, యే కోయి పార్టీ కా ఖండవా నహీ హే, యే సారే హమారే తెలంగాణ కా ఖండవా హే. ఉసీ తరహ ఇస్ హమారే ఆనేబుల్ సీఎం సాహబ్ నే ఖాస్ తౌర్ సే మైనారిటీస్ కే లియే ఎడ్యుకేషన్ మే బహుత్ బ్యాక్వర్డ్ థే. లాస్ట్ ఇయర్ 71 స్కూల్ ఓపెన్ కియే గయే ఔర్ ఇస్ సాల్ 130 స్కూల్ ఓపెన్ కియే జా రహే, పహలీ మిసాల్ హిందుస్తాన్ మే మిల్తీ హే. కాంగ్రెస్ సిర్ఫ్ ఓట్ బ్యాంక్ కీ తరహ ఇస్తమాల్ కర్తే రహీ ఔర్ కాంగ్రెస్ జమాత్ భీ బూఢీ హో చుకీ హే. వో జబ్ సే హిందుస్తాన్ ఆజాద్ హువా 50 సే జ్యాదా వో లోగ్ హమారీ స్టేట్ మే రూల్ కరే, మగర్ కభీ హమారే ఖౌమ్ కీ తరక్కీ కే బారే మే హమారీ తెలంగాణ కే లోగో కో అచ్చీ జిందగీ గుజారనే కే బారే మే కభీ భీ కాంగ్రెస్ నహీ సోచా. సీఎం సాహబ్ నే ఇస్ స్కూల్ కే జరియే సే ఆజ్ యే హాల్ హో చుకా హే కి ఆజ్ లోగ్ లైన్ మే ఠహరే హమారే పాస్ భీ ఆకర్ కి ఏక్ లెటర్ దీజియే. కుచ్ లోగ్ జబ్ స్కూల్ శురూ కర్నే కి హమారే ఆనేబుల్ సీఎం సాహబ్ నే జో రెసిడెన్షియల్ స్కూల్ కి బాత్ కి తో బాజ్ లోగో నే కహా కిస్ తరహ ఫిల్ అప్ హో సక్తే హే, లడ్కియా నహీ పఢ్ సక్తే హే. మగర్ ఆజ్ దేఖియే హమారే పాస్ లోగ్ క్యూ మే ఠహరే హే కి ఆప్ ఏక్ లెటర్ దీజియే. హమ్ ఇస్ మర్తబా భీ 1,00,000 సే జ్యాదా అప్లికేషన్ ఆ చుకే హే. ఇస్లియే మేరే భాయియో బహనో, మేరే భాయియో బహనో, ఉసీ తరహ గంగా జమునా తహజీబ్ బనానే కే లియే హమారే ఆలమ్ సీఎం సాహబ్ నే
तेलंगाना बनने से पहले आप जानते हैं जहां देखिए फिसादात हुआ करते थे। हैदराबाद में लोग कहते थे अरे तेलंगाना बनेगा तो ये लोग आपस में लड़ लेंगे, पर अल्लाह का फजल हमारे सीएम साहब को सारों की दुआ है, उन्होंने गंगा जमुना तहजीब की एक ऐसी मिसाल कायम की है। हम जहां भी जाते हैं, लास्ट टाइम मैं और हमारे ईटा राजेंद्र साहब और चीफ सेक्रेटरी साहब हमारे होम मिनिस्टर साहब से सेंट्रल में मिलने गए थे, उन्होंने हम तीनों से एक ही बात कहा, आपकी तेलंगाना स्टेट सारी हिंदुस्तान में वेलफेयर स्टेट के नाम से जानी जाती है। पुलिस का लैंड ऑर्डर आज दुबई गवर्नमेंट की तरफ से हमारे पुलिस डिपार्टमेंट को अवार्ड मिला है कि सारे हिंदुस्तान में सबसे अच्छा लैंड ऑर्डर कंट्रोल हमारे पास होता है। उस गंगा जमुना तहजीब को कायम करने के लिए हमारे आनेबुल सीएम साहब ने रमजान में और क्रिसमस में 30 करोड़ का बजट देते हैं, जो लोगों को कपड़े और इफ्तार की दावत की जाती है। ये हमारे लिए बड़ी एक गंगा जमुना तहजीब की एक मिसाल है। उसी तरह मेरे भाइयों, गरीब लोगों को जीने के लिए कुछ पेंशन नहीं मिलता था, 200 रुपए कांग्रेस देती थी और वो भी एमआरओ ऑफिस के चार चार चक्कर मारकर वो पैसे वो रक्षा के किराए में खत्म होते थे, मगर हमारे आनेबुल सीएम साहब ने वो 1000 रुपए उम्र रसीदा लोगों के लिए, बेवा खवातीन के लिए, और खास से जो है अब तो सीएम साहब ने इस मरतबा उन तलाकशुदा खवातीन जिन लोगों ने शादी नहीं की उनके लिए भी 1000 का सेंक्शन किया है, और जो हैंडीकैप लोग हैं 1500 रुपए उनको दिए जाते हैं। ये बड़ी बात है, ये आज तक कोई स्टेट में वो भी बैंक में हर तारीख के 5 तारीख को वो पैसे मिल जाते हैं। मुझे एक वाकया में बोलते हैं सीएम साहब बैठे, लास्ट टाइम हमारे कलीम सिंह साहब इस्तीफा देने पर इलेक्शन हो रहा था, मैं चौरस्ते पर यहीं वरंगल पर ठहरा था, उधर से कांग्रेस के कुछ लोग आए, एक बड़ी भी वहाँ पर जो है रोक कर कहे कि देखिए हमारे चीफ मिनिस्टर साहब डबल डबल इलेक्शन करा रहे हैं, पिछली मरतबा आप लोग टीआरएस को वोट डाले, इस मरतबा हमें कांग्रेस को वोट डाले। उस बुढ़िया ने क्या कहा साहब कि अल्लाह केसीआर साहब को अच्छा रखे, उन्होंने मुझे 1000 रुपये वजीफा देते हैं, पहले मैं मेरे बच्चों से मंके खाया करती थी, मेरी बहू के बातें सुनती थी, आज मुझे हमारे मेरे बेटे की तरह मेरे सीएम साहब मेरी माँ का ख्याल रखते हैं, मुझे 1000 देते हैं, मैं 5 तारीख से बैंक लेती हूँ, सीधा वहाँ से राशन की दुकान को जाती हूँ, 60 रुपये देकर 60 किलो राशन लेती हूँ, 20 रुपये रक्षे का गिरा देती हूँ, 80 रुपये के बाद 11 मेरे पास 920 रुपये थैली में रहते हैं, रात को जब मैं सो जाती हूँ मेरे पोतरा पोती आके मेरे हाथ पांव दबाते हैं तो निकाल के सीएम साहब की तरफ से 10 रुपये देती हूँ। ऐसा सीएम दुनिया में कहाँ नसीब होता बताइए, ये अल्लाह का करम है, हम पे यकीनन भगवान की मेहरबानी है, उन्होंने हमें ऐसा सीएम नसीब फरमाया जो सारे आवाम को अपनी औलाद की तरह प्यार करते हैं, ऐसे लोग दुनिया में कम पैदा होते हैं। यकीनन हमारे लिए हर स्कीम हमारे लिए बहुत से स्कीम्स हमारे आनेबुल सीएम साहब ने खासतौर से सब्सिडी स्कीम जो माइनॉरिटी को कभी भी नहीं मिलती थी, 10% 20% मिलती थी और 20-30 हज़ार 50 हज़ार से ज़्यादा कभी कांग्रेस के दौर में नहीं थे, हमारे आनेबुल सीएम साहब ने 80% सब्सिडी माइनॉरिटीज़ को दे रहे हैं, इससे बहुत से लोगों की ज़िंदगी संभल जा रही है। उसी तरह उर्दू को दूसरी सरकार की सरकारी जबान का दर्जा देकर सीएम साहब ने बहुत बड़ा काम किया है, और उसके अलावा आईएएस आईपीएस बच्चे मुसलमान बहुत कम हो चुके हैं, आईएएस आईपीएस सीएम साहब ने उनके लिए स्पेशल कोचिंग रखते हुए इस साल 100 लड़के और लड़कियों को ढूंढ कर से निकाल कर सर्च कर काबिल बच्चों को आईएएस आईपीएस में बिठाया है, जिसके लिए हर बच्चे पर 1,75,000 रुपये या हर लड़की पर 1,75,000 रुपये खर्चा होता है। हमें एक ही बात सोचना है कि अल्लाह ताला हमें ऐसा सीएम दिया है तो हम भी सीएम साहब का हम हाथ देना है। एक शेर मैं कहता हुए बात करता हूँ, खुदा ने आज तक उस कौम की हालत नहीं बदली, ना हो जिस तो ख्याल आप अपनी हालत बदलने का। ये अब मेरी बात इपड़ और एक इनको बांट रहा था, हमारे सीएम गारोसम वो कौम का रहबर, हमारे सीएम साहब वो कौम के रहबर है, वो कौम के हमदम है, रख लिया उसने सारी कौम का भरम, अय खुदा मेरे कायद को सलामत रखना, लबों में सबके यही दुआ है मेरे कायद के लिए। मुझे वक्त देने पर मैं शुक्रिया अदा करता हूँ तमाम भाइयों का, थैंक्स सर।